హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2006 అనే సినిమాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు హంస గీతం అనే ఒక బ్యూటిఫుల్ జర్నీలో సీరియల్ వస్తుందండి. ఆ సీరియల్లో యాక్ట్ చేస్తుంది తనెవరో కాదు, అనురాధ గారు. సో తను అడిగి మరిన్ని సీరియల్ విశేషాలు, అలాగే తన గురించి బోల్డ్ అయిన విశేషాలు తెలుసుకున్నాం. హలో అండి. హాయ్. సో ఎలా ఉన్నారు అనురాధ గారు? చాలా బాగున్నారు. సో ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఆల్రెడీ షూటింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. సీరియల్ షూటింగ్ అనగానే ఎలా ఉంటుంది? వాట్ ఈస్ అంటే దినచర్య ఏంటి? మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? ఏంటి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటి, కొత్త మంది, ఆ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఫ్రెండ్స్ ఎలా అవుతారు, కొలీగ్స్, కో స్టార్స్, అలా అనిపిస్తుంది. బట్ ఒక రోజు తర్వాత ఇంకా ఆటోమేటిక్ ఇది ఒక ఫ్యామిలీలా అయిపోతుంది అనమాట. బాగుంటుంది. పొద్దున్నే 6 or 7 స్టార్ట్ చేస్తారు, ఈవినింగ్ 8-9 ప్యాకప్ అయిపోతుంది. సో ఇదివరకు అయితే చాలా లెందీగా ఉండేవి డేస్, టైమింగ్స్, షూట్స్, కానీ ఇప్పుడు కొంచెం అర్లీగానే ప్యాకప్ అయిపోతుంది. ప్యాకప్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పాలంటే 2006 స్టార్ట్ చేశారు కెరియర్, ఆల్మోస్ట్ దానికి చాలా మంచి ప్రమోషన్స్ వచ్చాయి చాలా వరకు. ఎందుకంటే అది నాకు బేసిక్గా కొత్తది అనమాట. స్టార్టింగ్ నేను అందులోనే స్టార్ట్. నాకు ఏం తెలీదు, వెళ్ళగానే ఒక భయం ఫేస్లో కనిపించేసేది, నర్వస్నెస్, బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టాలి, యాక్షన్ ఎలా చేయాలి, యూనో చాలా భయం అనిపించేది. తర్వాత ఇంకొక 1-3 అలా చేసే కానీ ఇంకా నార్మల్ అనమాట. అదొక ఫ్యామిలీ లాగా, ఇంట్లో ఎలా ఉంటాం ఇక్కడ కూడా అలాగే. ఫస్ట్ దానికి అంత ప్రమోషన్స్ రావడానికి మెయిన్ భానుగారు అప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చారు, అందుకనే అలా ఫుల్ ప్రమోషన్స్ అయ్యాయి అనుకున్నారు. అంటే అలా ఏం లేదు, అన్నిటికీ ప్రమోషన్స్ ఉంటాయి, ఇది కొంచెం ఎక్కువ చేశారు. ఎందుకు మిడిల్ డ్రాప్ లోనే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది? తను తనకి ఏదో పర్సనల్ ఉంది రాలేదు, బట్ స్టిల్ చేశారు, కంటిన్యూ అయితే చేశారు. సో ఎలా ఉంది ఆ సీరియల్ కి ఈ సీరియల్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంది? ఎందుకంటే రెండు యూత్ ఫుల్ స్టోరీస్ ఎంచుకున్నారు మీరు. అంటే సీరియల్ అనగానే మనకు అన్ని అత్త కోడళ్ళు ఇవే గుర్తొస్తాయి, సెంటిమెంట్, ఫ్యామిలీ. ఈ రెండు మీరు చూస్ చేసుకున్న అయితే కొంచెం యూత్ఫుల్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. అందులో క్యారెక్టర్ నెగటివ్, ఇందులో ఇన్నోసెంట్ అన్నమాట. అది ఇది టోటల్ డిఫరెంట్. అందులో విలన్, ఇక్కడ ఏంటంటే ఇన్నోసెంట్. ఏం తెలీదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడగానే విలన్ గా ఎందుకు ఇచ్చారండి? అసలు ఎలా, మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? బేసిక్గా కళ్ళు పెద్దగా ఉంటాయని మేబీ అందుకోసం అలా అనుకున్నారు. సో ఇప్పుడు ఏ క్యారెక్టర్ నచ్చింది మీకు? ఇన్నోసెంట్ క్యారెక్టర్ నచ్చిందా లేకపోతే విలన్ క్యారెక్టర్? టోటల్ రెండు డిఫరెంట్. అది ఎప్పుడు బెదిరిస్తూనే ఉంటాను. ఇందులో ఏమీ తెలీదు నాకు. ఓకే. సో విలన్ కి వైఫ్ ఇందులో అయితే, యా, సో డిఫరెంట్ అంటే పూర్తి కాంట్రాస్ట్ అన్నమాట. ఓకే. సో ఈ మామూలుగా సీరియల్ షూటింగ్స్ అనగానే ఎవరికి వాళ్ళు కాస్ట్యూమ్స్ కానీ జ్యువెలరీ కానీ వాళ్ళే తెచ్చుకోవాలి అని, మరి అది హెక్టిక్ కదా మీకు? ఎవ్రీ డే ఒక 2-3 పెయిర్స్ అన్నా ఉండాలి కంపల్సరీ. 2-3 ఎక్కడ, అంతకన్నా అంతకంటే. సో 1 పర్ డే ఎన్ని సీన్స్ ఉంటాయి మీకు? అంటే డిపెండ్స్ అపాన్ ద స్క్రిప్ట్ బట్టి. ఆ రోజు స్క్రిప్ట్, ఒక్కొక్క రోజు 6-7 సీన్స్ ఉంటాయి, ఒక రోజు 12 ఉంటాయి, ఒక రోజు 2-3 లోనే వెళ్ళిపోవచ్చు. ఎంత చేసినా మన అవుట్పుట్ అనేది బాగుంటేనే కదా. మరి కాస్ట్యూమ్స్ అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అన్ని కొంటారా లేకపోతే కర్టసీనా? లేదు, కొంటాను. కొంటారు, అన్ని కొంటారు. సో వచ్చిన డబ్బులన్నీ ఎందుకే ఎందుకే వెళ్ళిపోతాయి? కొంచెం మిగులుతుందా అట్లీస్ట్? అంటే మిగిల్చుకోవాలంటే మిగులుతుంది, మిగిలాలి అనుకోవాలి కదా ఫస్ట్. ఏమంటే సీరియల్స్ లో కాస్ట్యూమ్స్ కూడా మనం కొనుక్కోకుండానే కొన్ని కొన్ని సీరియల్స్ వాళ్ళే మనకి ఇస్తారు. డిపెండ్స్ అపాన్ ద రోల్, ఏదైనా మనం చేసే దాన్ని బట్టి మనకు వస్తుంది అనమాట. చాలా వరకు మెయిన్ లీడ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఇలా సైడ్? లేదు, అలా ఏం లేదు. అంటే క్యారెక్టర్ ని బట్టి ఉంటుంది. ఓకే. కొన్ని క్యారెక్టర్స్ కి దొరకవు, సో వీళ్ళే ఇస్తారు. కొన్ని కాస్ట్యూమే కావాలి అనుకో. సో మీకు రెమ్యునరేషన్ ఎంత అడగచ్చా? ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, ఏంటి? నో కామెంట్స్. నో కామెంట్స్ చెప్పకూడదా? ఏంటి, చాలా మంది చెప్తూ ఉంటారు కదా రెమ్యునరేషన్ ఇంత అని. ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా. అంతే అంటారా? పోనీ ఇంక్రీజ్ అయిందా ఫస్ట్ దానికి సెకండ్ దానికి? సో నెక్స్ట్ ఏంటి, సీరియల్స్ తోనే ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ పెయిన్ తీసుకోవాలనుకుంటున్నాను? సో ఇది ఒక మూవీస్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఐ వాంట్ ట్రై. ఏదైనా మూవీ చేశారా, షార్ట్ ఫిల్మ్ అలాగే ట్రై చేశారా? అంటే మూవీస్ చేశాను. చేశారు. ఓకే. సో దాన్ని బట్టి ఇక్కడ అలానే ఉంటుందేమో అనుకున్నాను, బట్ అది వేరు ఇది వేరు. చాలా అంటే ఎందుకంత బాధగా అది వేరు ఇది వేరు అంటే అందులో ఏంటి అంటే అందులో మనకి మనం అన్ని చేసుకోవాలి, ఇక్కడ పక్క నుంచి అందరూ డైరెక్టర్ ఇది వాళ్ళు టోటల్ డిఫరెంట్ దానికి దీనికి.
మూవీస్ ఏంటి అంటే మనకు స్క్రిప్ట్ ఇచ్చేస్తారు, మనమే చూసుకోవాలి, మనమే మనకు నచ్చినట్టు చేయాలి. ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్ వెనకాల ప్రాంప్టింగ్ వస్తుంది, అంత హ్యాపీగా వాళ్ళు చెప్తారు మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వెరీ ఈజీ థింగ్ వెన్ కంపేర్ టు మూవీస్, సీరియల్స్ అనేది ఈజీ థింగ్. మరి యూజువల్ గా సీరియల్స్ నుంచి మూవీస్ కి వెళ్తారు, మీరు డిఫరెంట్ గా మూవీస్ నుంచి సీరియల్స్ వచ్చారు, ఏంటి అసలు? అంటే అది మూవీస్ అంటే అది నార్మల్ గా నా అంతటి నేను రాలేదు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ నన్ను పిలిచారు, సో అది ట్రై చేశాను అలా రెండు మూడు. తర్వాత ఇక్కడ కూడా అలాగే ట్రై చేశాను అనమాట. సో రెండు బాగుంటాయి, దేనిది దాందే. సో ఎక్కువ మీకు నచ్చిన ఏ కైండ్ ఆఫ్ జానర్ ఇష్టం? ఎమోషనల్ సీన్స్ ఇష్టమా? ఇవన్నీ నాకు నెగటివే ఇష్టం. నెగటివే ఇష్టం? ఇక్కడ ఎమోషనల్ అంటే ఏడవాలి, ఫీల్ ఎక్కువ ఉంటుంది ఇందులో, నాచురల్ గా రావాలి. అదే నెగటివ్ అంటే ఈజీగా చేశారు. చాలా వరకు సీరియల్ యాక్టింగ్ వేరు, మూవీలో యాక్ట్ చేయడం వేరు అంటారు. మీరు రెండు చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, డిఫరెన్స్ ఏంటి యాక్చువల్ గా? డిఫరెన్స్ ఏంటి అంటే సీరియల్స్ లో ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి మూవీస్ లో. సో ఇక్కడ ప్రతి ఎక్స్ప్రెషన్ ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు సీరియల్స్ లో, కొంచెం నిదానంగా ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ మూవీస్ లో ఏంటంటే డైలాగ్స్ ఎక్కువ ఉండాలి. సో చాలా వరకు అంటే షార్ట్స్ చూపిస్తుంటారు, ట్యాంక్ 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 అని అలా చేస్తూ ఉంటారా? లైక్ అవి ఆ కెమెరాస్ తిరుగుతున్నంత సేపు మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తూనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఇవ్వాలి కదా, తప్పదు. ఓకే, కట్ అని ఎవరికి అలా ఇస్తూనే ఉండాలి. సో ఒకే రియాక్షన్ ఆ సీన్ కి సంబంధించిన ఒక వన్ ఆర్ టూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సో నెక్స్ట్ ఇంకా మూవీస్ లో ప్లాన్ ఉందా, లేకపోతే స్నేహ గీతం తర్వాత ఇంకొక సీరియల్ ఏమైనా ఒప్పుకున్నారా? మూవీస్ లో ప్లాన్ ఉంది. సో ఈ కరోనా కొంచెం సెట్ అయ్యాక దాన్ని స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఏది బెస్ట్ అనిపిస్తుంది మీకు, సీరియలా మూవీనా? రెండుని మనం కంపేర్ చేయలేము. ఫస్ట్ థింగ్ బెస్ట్ అంటే రెండు బెస్టే, దేంది దాందే, దానికి వచ్చేది దానికి. అది బిగ్ స్క్రీన్, ఇది స్మాల్ స్క్రీన్. ఇప్పుడు జనరల్ గా అందరూ స్మాల్ స్క్రీన్ మీదే ఉంటున్నారు, సో ఇదే బెటర్. రెండు బెటర్, కంపేర్ అనేది ఏం లేదు. సో చాలా వరకు అంటే ఒక ఛానల్ లో చేసే వాళ్ళు ఆ ఛానల్ కే స్టిక్ అవుతారు అని విన్నాను. సో మీరు జెమ్నీలో రెండు, ఆల్మోస్ట్ అది జెమ్నీనే, ఇది రెండు జెమ్నీనే. సో నెక్స్ట్ జీ తెలుగు, మా టీవీ కి అలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? వెళ్ళొస్తే వెళ్తాను. ఓకే, సో ప్రయారిటీ ఫస్ట్ జెమ్నీకే ఇస్తాను, ఎందుకంటే నేను నా కెరియర్ సీరియల్ లో స్టార్ట్ అయింది జెమ్నీ త్రూ, కాబట్టి ప్రయారిటీ కొంచెం దీనికి ఇస్తాను. సో ఎక్కువ ఇంతవరకు ఏమైనా అవార్డ్స్ ఎలా వచ్చాయి? ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేశారు కాబట్టి. సో మూవీస్ లో ఏదైనా ఒక డైలాగ్ గుర్తుందా మీరు చేసిన మూవీస్ లో? చేసిన మూవీస్ లో అంటే హారర్ చేశాను ఒకటి, అందులో ఎప్పుడు భయపడుతూ ఉంటాను అనమాట, అంతే భయం ఉంటుంది. డైలాగ్స్ అంత చెప్పాను కదా, అదంతా యాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఉంటుంది. ఇందులో ఏంటి అంటే ఇందులో ఇన్నోసెంట్, ఎప్పుడు నా హస్బెండ్ ఏం చేస్తున్నాడు, నా హస్బెండ్ ఎందుకు నాతో ఉండట్లేదు, ఏం చేస్తున్నారు, ఇదే ఎత్తుకుంటూ ఉంటాను అనమాట, నాకు ఒక బేబీ కావాలి. సో ఫస్ట్ లో ఇప్పుడు సీరియల్ అనగానే ఇప్పుడు ఎవరైనా ఈ క్యారెక్టర్ మీదే స్టార్టింగ్ లో నెరేట్ చేస్తారు మీకు, మీ రోల్ ఇలా ఉంటుంది, అది రాను రాను చేంజ్ అవుతూ వస్తుంటది అనమాట. సో కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. సో అలా మీకేమైనా మీ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత రెండిట్లో రాంగ్ గా నెగటివ్ గా వెళ్ళిపోవడం మీరు ఊహించని ఏమైనా జరిగాయి? అలా ఏం జరిగింది? అలా ఏం లేదు. సో చాలా వరకు సీరియల్లో యాక్ట్రెస్ అందరినీ ఒక యాక్ట్రెస్ కి, తెలుగు యాక్ట్రెస్ గా యాజ్ అ సీరియల్ యాక్ట్రెస్ గా ఒక కంప్లైంట్ ఉంటది, బెంగళూరు నుంచి తీసుకొస్తున్నారు, చెన్నై నుంచి తీసుకొస్తున్నారు. అంటే అలా ఏం లేదు, ఇక్కడ వాళ్ళు ఫస్ట్ స్టెప్ వేరు, అక్కడ వాళ్ళు ఈజీగా వేస్తారు, డిఫరెన్స్ అంతే. ఎందుకండి, మన వాళ్ళు ఎంత బాగా అసలు ఎన్ని అన్నిట్లో చేస్తున్నారు కదా, ఇప్పుడు అన్నిట్లో చేస్తున్నారు. అదే చెప్తున్నాను, మనం ఇంకా వాళ్ళకన్నా కొంచెం ముందు స్టెప్ తీసుకుంటే మనమే ఉంటాము, అది నేను చెప్తాను. ఈ విషయంలో మీరేమంటారు, అంటే వాళ్ళ తప్పేం లేదు, ఇట్స్ ఆల్ ఆర్ ఫాల్ట్ అంటారా? చెప్పాలి అంటే బేస్డ్ ఆన్ మన త్రూవే ఉంటుంది. సో మన లక్, మన విజన్, మనది ఎంత పెడుతున్నాం, ఎఫర్ట్ ఎంత ఉంది, అది బట్టే ఉంటుంది కదా. సో వాళ్ళని మనల్ని ఇద్దరిని పిలుస్తారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది అక్కడ చేతిలో ఉంటుంది.